ఆదిలాబాద్ జిల్లా తలమడుగు మండల రైతు వేదికలో ఎంపీపీ కళ్యాణం లక్ష్మి అధ్యక్షతన సర్వసభ్య సమావేశం నిర్వహించారు. గ్రామాల్లో నెలకొన్న మిషన్ భగీరథ సమస్యల పరిష్కారంపై ప్రజాప్రతినిధులు ప్రశ్నలు లేవనెత్తారు. అన్ని శాఖల సహకారంతో మండలాన్ని అభివృద్ధి పథంలో నడిపించామని జెడ్పీటీసీ గణేష్ రెడ్డి తెలిపారు. ఉత్తమ సేవలు అందించిన డాక్టర్ రాహుల్ని కలెక్టర్ సిక్తా పట్నాయక్ ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఎంఆర్ఓ ఇమ్రాన్ ఖాన్, ఎంపీడీఓ రమాకాంత్, మండల సర్పంచులు, ఎంపీటీసీలు, అధికారులు పాల్గొన్నారు. వినాయేశ్వర గారి ఆధ్వర్యంలో జరుపుకున్నాము. గౌరవ ఎంపీడీఓ రమాకాంత్ గారు, గౌరవ ఎంఓ ఇమ్రాన్ ఖాన్ గారు, గౌరవ మండలాధికారులు, సర్పంచ్ ఎంపీడీసీలు అందరూ మంచి సాంప్రదాయంతో మేము ఎన్నుకున్నది 3వ సంవత్సరం. సభ్యుల సహకారం చాలా సహకరిస్తున్న అందరూ వారి సహకారంతోనే మీటింగ్ ప్రశాంతంగా జరుగుతుంది. ఇదే సాంప్రదాయాన్ని మనం భవిష్యత్తులో కూడా కొనసాగిస్తాం. మన గౌరవ మండల అధికారులు, సర్పంచ్ అధికారులు, ఎంపీడీఓ గారు, ఎంఆర్ఓ గారు, అధికారులు కూడా, మండల అధికారులు కూడా ఎవరికి కూడా ఇప్పించకుండా అందరూ అందరికీ అర్పించబోతున్నారు. ఏదైతే ఈ సమావేశంలో ముఖ్యంగా వేసవిలో వాటర్ సప్లై గురించి ఇబ్బంది కాకుండా చూడాలని చెప్పి గ్రీడ్ ఏ గారికి, ఆర్డర్ మిస్ గారికి సభ్యులు అడిగారు, మేము కూడా చెప్పడం జరిగింది. ఎందుకంటే ఇప్పుడు మిషన్ భారత నీరుని అందరూ వెయిట్ చేస్తున్నారు, వేరే ఆల్టర్నేటివ్ లేదు కాబట్టి ఎటువంటి లోపాలు లేకుండా వారు ఈ 3 నెలలు కష్టం